అమలు చేయలేని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చలేక ప్రాజెక్టులపై దుష్ప్రచారానికి తెరలేపిందని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ పదాసి వినయ్ భాస్కర్ మండిపడ్డారు ఆయన ఆధ్వర్యంలో వరంగల్ నుంచి బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డకు బయలుదేరారు తెల్ల కాగితంపై నల్ల చుక్కను భూతద్దంలో చూపిస్తున్నారన్న వినయ్ భాస్కర్తో వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్ అధికార పక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి మేడిగడ్డ చెలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది మనతో పాటు దాసం వినభాస్కర్ గారు ఉన్నారు సార్ చెప్పండి మేడిగడ్డ పర్యటన ఎలా ఉండబోతుంది అధికార పక్ష వ్యతిరేక వ్యాఖ్యలను కావచ్చు వాళ్ళ విష ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజులలో ఆనాటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ ఉద్యమం అయితే నీళ్లు నిధులు నియమాకాలని ఉద్యమం ప్రారంభించి తెలంగాణ సాధించారు సాధించినటువంటి తొలి రోజులలో సాగునీరు తాగునీరు ఈ తెలంగాణ ప్రజానీకానికి ఇవ్వాలని చెప్పి గతంలో వీడిపోయినటువంటి భూమికి నీళ్ళు అందించాలి తద్వారా అనేక ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి ప్రపంచమే అబ్బురపోయే విధంగా మరి కాలుష్యం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది సరే మనం ఇండ్లు నిర్మాణం చేసుకునే సందర్భంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న చీరికల్లో ఇవ్వ వస్తుంటాయి దాన్ని పోడ్చి దాన్ని ఇమీడియట్గా రిపేర్ చేసి మరి ఎండిపోయే భూములకు నీరు అందించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది కానీ ఈ ప్రభుత్వం వారిచ్చినటువంటి దొంగ హామీలు అమలు కాని హామీలు నెరవేర్చలేని నిస్సాయి స్థితులు ఉన్నారు కాబట్టి ఆనాటి ప్రభుత్వం పైన బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పటికీ కూడా చిన్న తప్పును అంటే తెల్ల కాగిధం మీద నల్ల చుక్కను చూపెడుతూ ఈరోజు భూతత్వంలో అవన్నీ కూడా చూపెడుతూ ఈరోజు రైతాంగం పైన కక్ష సాధింపు ఉంది కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేసే విధంగా రైతాంగానికి వాస్తవాలు తెలియజేసే విధంగా చెలం కార్యక్రమం ఉన్నది ఖచ్చితంగా ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ఒక విశ్వాసం కలుగుతుంది ఏ ప్రభుత్వం మరి రైతాంగం కోసం కానీ ప్రజల కోసం కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని తెలుస్తుంది కాబట్టి ప్రజలకు వివరించేదానికే ఇది చేస్తున్నాం గతంలో కూడా మరి మొన్న వేడిగట్టకు ప్రభుత్వ పరంగా పోయి ఈరోజు తప్పుడు సమాచారం ఇచ్చింది కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలియజేయడానికి ఒక ప్రయత్నం ప్రపంచంలో అనేక ప్రాజెక్టులు నిర్మించుంటారు మన రాష్ట్రంలోనూ అనేక ప్రాజెక్టులు నిర్మించుంటారు ప్రాజెక్టుల్లో లోపాలు అనేటివి ఉండవా అసలు ఉండవా ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే గతంలో కూడా నాగార్జునసాగర్ కానీ మిగతా అనేక ప్రాజెక్టులు కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి కొన్ని ప్రారంభ దశలోనే కొన్ని కొంత ఇబ్బందికరంగా అయినాయి మరి అటువంటి వాటిని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ మరి ఆ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం విమర్శించకుండా ఆ తప్పిదాలను సరిదేసి ఆ ప్రాజెక్టుకు ఒక ఉద్దేశాన్ని మరి విజయవంతం చేసి ప్రజలకు మేలు చేసే విధంగా ఉంది కానీ ఈ ప్రభుత్వం అంతా కూడా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉండి ఈరోజు ఇవన్నీ కూడా దొంగ నాటకాలు చేస్తున్నారు పంట ఎండబెట్టే కుట్రలు తెలియజేస్తూ ఉన్నారు కాళేశ్వరం పేరు చెప్పి ఒక మూడే మూడు పిల్లలు పొంగిపోయిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము వీటినే ఎందుకు భూతద్దంలో పెట్టి ఏం చెప్తారు అంటే ఈ గత ప్రభుత్వం పైన ఒక బురద జల్లే కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేస్తుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇమీడియట్గా మరి నిపుణులు చెప్పిన విధంగా మరి ఆ కాపర్తోని పునరుద్ధరించి మరి అక్కడ రెక్టిఫై చేసి మరి దాన్ని ఇమీడియట్గా మరి దాని కింద ఉన్నటువంటి పొలాలకు సాగునీరు అందియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అలవిగాని ఇచ్చి వాటిని నెరవేర్చలేని పరిస్థితుల్లోనే ఇట్లాంటి కుట్రలకు తెరదిస్తోందని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ దాసా మీనివాస్కర్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సంజీవతో రవికాంత్ టీ న్యూస్ హన్మకొండ జిల్లా